హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ తేజ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడానికి వచ్చేసాను. ఆ ప్రొడక్ట్ ఏంటంటే దాంతో చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఈ మధ్య ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఫర్ క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి, ఆర్ట్స్ చేసే వాళ్ళకి ఇది బాగా వెల్ నోన్ అన్నమాట. దీంతో చాలా రకాలుగా మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని డెకరేట్ చేసుకోవడం కానీ, యూజ్ చేసుకోవడం కానీ, మనం ఎంత వాడుకుంటే అంత, ఎంత నాలెడ్జబుల్ గా వాడుకుంటే అంత, సో మన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాలా రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేంటా అని అనుకుంటున్నారా? సో అదే గ్లూగన్. సో గ్లూగన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తాను, వినండి. ఇది 20 వర్డ్స్ గ్లూగన్. దీంతో మనకి గ్లూ స్టిక్స్ కూడా వస్తాయి, 25 స్టిక్స్ వచ్చాయి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో స్టిక్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుని మనం ప్లగ్ ఇన్ చేసి స్విచ్ వేస్తే 5 మినిట్స్లో ఇది హీట్ ఎక్కడం స్టార్ట్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత గ్లూ బయటకు రావడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో యూసేజ్ అనేది చాలా ఈజీ, అండ్ దీన్ని చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్నెన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో 265 రూపీస్కి కొన్నాను. దీంతోపాటు 25 గ్లూ స్టిక్స్ వచ్చాయి. ఒకవేళ మనం ఈ గ్లూ స్టిక్స్ అన్నీ యూజ్ చేసేస్తే మళ్ళీ మనం విడిగా గ్లూ స్టిక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో స్టిక్ వచ్చేసి 5 to 10 రూపీస్ పడుతుంది అంతే. సో ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను, చాలా వెబ్సైట్లోను ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికన్నా కావాలితే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. సో ఈ గ్లూగన్ యూజ్ చేసి నేను ఎన్ని రకాలుగా యూజ్ చేశానో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. దీంతో మనం పేపర్స్ని స్టిక్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ని స్టిక్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో క్లాత్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. క్లాత్ స్టిక్ చేసినా కూడా బాగా స్టిక్ అయిపోతుంది, అండ్ ఆల్సో వుడ్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేను దీన్ని చాలా రకాలుగా యూజ్ చేస్తాను, అందులో కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బొమ్మ చూసారా ఎంత బాగుంది? నాకు చాలా ఇష్టం. 7th క్లాస్లో అనుకుంటా, 2007లో నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది ఈ బొమ్మ. సో అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం, చాలా క్యూట్గా ఉంటుంది. చెర్రీస్ మీద ఒక అమ్మాయికి వచ్చి ఉంటుంది. సో ఈ బొమ్మ లాస్ట్ మంత్ అనుకుంటా పడిపోయి విరిగిపోయింది. అది ఎన్నిసార్లు అతికిస్తున్నా మళ్ళీ విరిగిపోతుంది. ఇంకా అది పడేయాలనిపించట్లేదు నాకు. నేను గ్లూగన్ యూజ్ చేసి దీన్ని స్టిక్ చేసేసాను. ఇది వన్స్ యూజ్ చేసి మనం స్టిక్ చేసినట్టయితే అది మెల్ట్ అవుతుంది కదా, ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి అది అలా పట్టుకుని ఉంటుంది, చాలా బాగా స్టిక్ అవుతుంది. ఇదే కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే కాదు, మనం దేన్ని స్టిక్ చేసినా చాలా క్లియర్గా స్టిక్ అవుతుంది. నేనైతే ఫస్ట్ దీనికి యూజ్ చేశాను. సో ఫస్ట్ హ్యాక్ సక్సెస్ అయింది. చూసారా స్టిక్ అయిపోయింది, విత్ ఇన్ సెకండ్స్లో మనకి డ్రై అయిపోతుంది, స్టిక్ అయిపోతుంది. సో ఇదన్నమాట, చూడండి ఎంత క్యూట్ ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ తీసుకుని ఒక సర్కిల్ గీశాను. మీకు ఏ డిజైన్ కావాలన్నా, ఏ షేప్ కావాలన్నా ఈ గ్లూగన్ యూజ్ చేసుకుని మనం ఆ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనం అన్నీ తయారు చేసుకోవచ్చు. నేనైతే సర్కిల్ గీసాను. సో సర్కిల్ మొత్తం ఈ గ్లూగన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారా సర్కిల్ గీసి రోస్ వేసుకున్నాను, కాలమ్స్ కూడా వేసుకుంటున్నాను. సో మొత్తం ఇలా చేసుకున్నాను. వన్స్ ఇది డ్రై అయిపోయిందంటే దానికి అదే మనకి ఊడ వచ్చేస్తుంది. బటర్ పేపర్ అయితే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సో ఒక 5 మినిట్స్లో ఇదైతే డ్రై అయిపోయింది. ఇది డ్రై అయిపోయాక చూసారా ఇలా వచ్చేసింది. దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే హార్ట్ షేప్ కూడా వేసుకోవచ్చు. అంతేకాదు, మనకి బర్త్డేస్కి క్యాండిల్స్ పెడతాం కదా, 1, 2, 3 నెంబర్స్ కూడా పెడతాం కదా. మనకేమన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ అనుకోండి బర్త్డే, 2, 5 అలా నెంబర్స్ పేపర్ మీద రాసుకుని అవి డ్రై అయిపోయాక తీసేసుకుని పెట్టేసుకోవచ్చు కేక్ మీద. సో మనం ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే కప్ని పెట్టడానికి ఇది యూజ్ చేశాను. ఇదే మోడల్లో మనం కొంచెం పెద్దది చేసుకున్నట్టయితే డైనింగ్ టేబుల్ మీద ఏమన్నా వేడి వస్తువులు పెట్టడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది మన ఇష్టం, ఇది ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కలర్ కూడా చేసుకోవచ్చు ఈజీగా.
ది సెకండ్ హ్యాక్. థర్డ్ వన్ వచ్చేసి నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ బుద్ధుడు అంటే చాలా ఇష్టం. సో బుద్ధ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నాకు ఆర్కే బీచ్ దగ్గర ఒక షాప్లో దొరికింది. సో ఇదైతే ఊడిపోయింది, దీన్ని కూడా నేను గ్లూగన్ యూస్ చేసి స్టిక్ చేసేసాను. సో చూసారా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి డ్రై అయిపోతుంది, స్టిక్ అయిపోతుంది. దాని ప్లేస్లో దాన్ని స్టిక్ చేసేసాను. ఇంకా ఫోర్త్ హ్యాక్ వచ్చేసి, ఇవి ఉంటాయి కదా మనకి వాల్ హ్యాంగర్స్, ఇవి చాలామంది ఇంట్లో ఉంటాయి. వన్స్ ఇది స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి తీసినట్టయితే దాని గమ్ అనేది పోతుంది. ఇది డబల్ ప్లాస్టర్ వేసినా ఉండట్లేదు, ఎప్పటి నుంచో ఇది అలా ఉండిపోయినాయి. ఇంకా వీటికి కూడా మనం గ్లూగన్ యూస్ చేసి, టైల్స్ ఉంటాయి కదా వంటింట్లో టైల్స్, వాటికి స్టిక్ చేసేయడమే, ఈజీగా స్టిక్ అయిపోతుంది దేనికన్నా. సో కొంచెం హీట్గా ఉంటుంది, అంటే ఎక్కువసేపు అలా స్విచ్ చేసి ఉంచేస్తే హీట్ అయిపోతుంది. సో అది పట్టుకుంటే కొంచెం కాలుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనం రెండు స్టిక్ చేసేసుకున్నాం. సో ఇది ఫోర్త్ హ్యాక్. ఫిఫ్త్ హ్యాక్ వచ్చేసరికి, మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇయర్ రింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి, వెనకాల పెట్టుకునేవి ఊడిపోతూ ఉంటాయి. అందుకన్నా కంగారుగా బయటకు వెళ్ళేటప్పుడే మనకి రెండు కనిపించడం మానేస్తాయి. సో ఆ బాధ లేకుండా మన గ్లూ స్టిక్ ఉంది కదా, దీన్ని కట్ చేసి ఇయర్ డ్రాప్స్కి వెనకాల పెట్టుకోవచ్చు. ఈజీగా ఫిట్ అవుతాయి అండ్ టైట్గా కూడా ఉంటాయి. మన ఇష్టం ఏ సైజ్ అన్నా కట్ చేసుకోవచ్చు. నేనైతే చాలా లైట్గా సింగిల్ లేయర్ టైప్లో కట్ చేస్తున్నాను. నేనైతే ఇవి చాలా జాగ్రత్తగా దాస్తాను టైంకి కనిపించమని చెప్పి. ఈ హ్యాక్ తెలిసినప్పటి నుంచి నేను వెతకడం కూడా మానేస్తున్నాను, ఎందుకు మనకు గ్లూగన్ ఉంది కదా అని చెప్పి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇయర్ రింగ్స్కి స్టిక్ చేసేసుకోవడమే. టైట్గా ఉంటాయి అండ్ ఎప్పుడు కావాలితే అప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. సో బెస్ట్ హ్యాక్ కదా ఇది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది వచ్చేసి ఏమైనా ఎన్వలప్స్ కానీ లెటర్స్ కానీ ఉంటే, ఇలా ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ పెట్టి స్టిక్ చేస్తారు కదా, సో ఆ టైప్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇద్దరు ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మామూలుగా పేపర్ని అంటించడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం గ్లూగన్ని యూజ్ చేసి ఫ్రిడ్జ్కి అంటించాము, టైల్స్కి అంటించాము, పేపర్కి అంటించాము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి అంటించాము. సో ఇలా డిఫరెంట్ వేస్ ఇంకా ఇంకా చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ క్లాత్ కూడా చాలా బాగా స్టిక్ అవుతుంది. ఈ గ్లూగన్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 230 రూపీస్, 260 రూపీస్ ఎలా ఉంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈవెన్ 150 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. హోప్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, దిస్ ఇస్ తేజు, బై బై.